అధికారులుగా పనిచేసినటువంటి అనేక మంది మాజీ అధికారుల అభిప్రాయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడం ద్వారానే ఒక జాతీయ పార్టీగా అవతరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా 2024 ఎన్నికల నాటికి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం చేతిలో ఉండగా ఈ పార్టీ అంత విస్తారంగా అడుగులు వేయగలుగుతుందా అనేటువంటి మాటకు సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి రాజకీయాలన్నీ చూసినటువంటి వ్యక్తిగా తోట చంద్రశేఖర్ కావచ్చు, అలానే ఒరిస్సాలో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వెలిగినటువంటి గిరిధర గమాంగ్ లాంటి నాయకులు కావచ్చు, అలానే మహారాష్ట్రలో సంభాజీ రాజే లాంటి నాయకులు, కిసాన్ మోర్చాకి సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళందరిది ఈ మధ్య మనం నాందేడ్లో జరిగినటువంటి సమావేశాన్ని కూడా గమనించాం. ఇటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకులందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అనిల్ జోగి ఛత్తీస్గఢ్లో కీలకమైనటువంటి పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకురావడం ద్వారా వీళ్ళు ప్రజల్ని ఒప్పించడంలో కానీ ప్రజలకి తమ అభిప్రాయాలను చెప్పడంలో కానీ సక్సెస్ అవుతారనేటువంటి అభిప్రాయంతోనే కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం కేసీఆర్ దగ్గర సిద్ధంగా ఉంది అన్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కాకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆయన మొత్తం రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించారు, అనేక ప్రాంతాలను పర్యటించారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, సామాజిక అంశాలు, అలానే అభివృద్ధి లేమికి కారణమైనటువంటి ప్రధాన అంశాలు వీటన్నిటిని కూడా ఆయనకు అవగాహన ఉన్నటువంటి విషయాలు. కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళనుకోవడం అనేది కేసీఆర్కి మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా సులువైనటువంటి వ్యవహారం. అందుకనే ఒకే ఒక్క ప్రశ్నతో కేసీఆర్ని అడ్డుకోవాలి, ఆంధ్ర ప్రజల్ని దూషించారు, ఆంధ్ర ప్రజల్ని తిట్టారు అనేటువంటి అంశాన్ని పదే పదే వైరల్ చేయడానికి ఆ ఉలికిపాటే కారణం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వన్స్ కేసీఆర్ కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి ఒక సమావేశాన్ని అడ్రస్ చేస్తే ఇవన్నీ కూడా నీటి బుడగల్లా తేలిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ అడుగు పెడితే, ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కనుక కేసీఆర్ లాంటి వారితో జత కలిస్తే ఆంధ్రప్రదేశ్లో విశేషమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నాయకులు, ఇప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు సభకైనా ముఖ్యమంత్రి సభకైనా కానీ ఎవరిని ప్రజల్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రణాళికలు ఉండాలి. పవన్ కళ్యాణ్ ఒక సభ అనౌన్స్ చేస్తే చాలు ప్రజలే నేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు, ఇలాంటి వ్యూహాత్మక రాజకీయాలు చేయగలిగినటువంటి నాయకుడితో కలిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయనేటువంటి అభిప్రాయం ఉండడం వల్లనే ఇటువంటి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ నాయకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటికీ ఒక స్పష్టమైనటువంటి సమాధానం అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఈరోజు తోట చంద్రశేఖరరావు గారి పర్యటన కార్యవర్గ భేటీ